ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. లోకంలో చాలామంది పుట్టినప్పటి నుండి మరణించే వరకు పెద్దగా మార్పు లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. చుట్టుపక్కల వారిని చూసి ప్రభావితమై వారు ఏది చేస్తే అది చేస్తూ ఉంటారు. అది మంచిదా చెడుదా అని వివేచించే విద్య వారి దగ్గర ఉండదు. కనుక ఎక్కువ మంది ఏది కొనసాగిస్తే దానినే అనుసరిస్తూ ఉంటారు. అందుకే ఒక శ్లోకంలో ఇదే సత్యాన్ని తెలియజేశారు. ఏకస్య కర్మ సంవీక్ష్య కరోత్యన్యోపి గర్హితం గతానుగతికో లోకః న లోకః పారమార్థికః. ఒక వ్యక్తి నిందించదగినటువంటి నిలదీయవలసినటువంటి పని చేసినప్పటికీ దాన్ని గుర్తించే స్థాయి కలిగిన మనుషులు చుట్టుపక్కల లేనప్పుడు అది చూసి మరొకరు అనుసరిస్తూ ఉంటారు. ఆ విధంగా క్రమక్రమంగా ఆ గర్హితమైన నింద్యమైన కార్యాన్ని అందరూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏ ఉద్దేశంతో ఏ ప్రయోజనం కోసం ఆ పని చేశాడు అని ఆలోచించేందుకు అవసరమైన వివేకము వారి దగ్గర ఉండదు. ఇది సామాన్యులు లౌకికుల పామరుల వ్యవహారం. అందుకే లోకః గతానుగతికః, ఒకరిని చూసి మరొకరు వెళుతూ ఉంటారు. గొర్రె దాటు అని చెప్పారు దీన్నే. గొర్రెలు గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటాయి. ముందర వెళ్ళే గొర్రె లేక గొర్రెలు ఎలా వెళితే వెనకవి కూడా అనుసరిస్తూ ఉంటాయి. అది పోయి గోతిలో పడితే అన్నీ పోయి అదే గోతిలో పడతాయి. ఎందుకంటే వాటికి గొర్రె బుద్ధి ఉంటుంది. కానీ మనుషుల్లో కూడా సత్సంగం లేనప్పుడు, సజ్జన సాంగత్యం లేనప్పుడు, పండిత పరామర్శ లేనప్పుడు, సద్గ్రంథ పఠనం లేనప్పుడు, సత్సంస్కారాలు లేనప్పుడు అదే గొర్రె దాటు కొనసాగుతూ ఉంటుంది. నా లోకః పారమార్థికః, ఇక ఈ లోకులు తినడం, తాగడం, పడుకోవడం, లేవడం, సంతానం కనడం ఇటువంటి భౌతిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు తప్ప పరమార్థాన్ని ఆలోచించరు. ఈనాడు మన సమాజంలో ఈ విధంగా ఎన్నో దురాచారాలు, దుర్లక్షణాలు వ్యాప్తి చెందాయి. ఒకరిని చూసి మరొకరు. మనం ఈనాడు చూస్తున్నాము చాలామంది యువకులు, యువతులు కూడా టీ షర్ట్లు, జీన్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎందుకు వేసుకుంటున్నారో తెలియదు. ఇది ఎప్పుడు మొదలైంది? 20 ఏళ్ల కిందట ఎవరో ఒకరిద్దరు కనబడేవారు. వారిని చూసి వారు ఎందుకలా వేసుకున్నారో, వారికి కలిగే లాభ నష్టాలు ఏమిటో ఆలోచించకుండా అనుసరిస్తూ ఈనాడు గుంపులు గుంపులుగా మనకు ఇటువంటి వారు కనిపిస్తూ ఉన్నారు. దానివల్ల నష్టమా లాభమా ఆలోచించి ఎవరు అనుసరించడం లేదు. దీన్నే గొర్రె దాటు అంటారు. అలాగే చెవిలో హియరింగ్ వైర్లు పెట్టుకొని చాలామంది తిరుగుతూ ఉన్నారు. మరి పెట్టుకున్నవాడు వింటున్నాడా వినటం లేదా తర్వాతి విషయం. అది ఒక ఫ్యాషన్గా, అది ఒక నాగరికతగా చెవిలో వైర్లు పెట్టుకొని తిరుగుతూ వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తూ వాళ్ళు చస్తూ ఇతరులను చంపుతూ కాళ్ళు చేతులు విరగ్గొడుతూ ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా గొర్రె దాటు, బుద్ధిహీనత. ఇటువంటి మూర్ఖులు మన మధ్య ఉంటే, మనం వారి మధ్య ఉంటే మనకు కూడా అనేక రకాలైన సమస్యలు వస్తాయి. అందుకని శాస్త్రము తెలియకుండా, సజ్జనుల మార్గదర్శనం లేకుండా యథేచ్ఛగా బుద్ధికి ఎలా తోస్తే అలా చేసేవారు పామరులు, సామాన్యులు. దానివల్ల నష్టాలే తప్ప లాభం
ఉండదు. అందుకే విద్వాంసుడు సొంత బుద్ధితో ఆలోచించి గుణదోషాలను విచారించి లాభ నష్టాలను బేరీజు వేసి కార్యాన్ని కొనసాగిస్తాడు, విజయాన్ని పొందుతాడు. సామాన్యులకు అటువంటి విశేషమైన సూక్ష్మమైన బుద్ధి ఉండదు కాబట్టి వారు ఈ గొర్రెదాటు పద్ధతులు అవలంబిస్తూ నిరంతరం నష్టపోతూనే ఉంటారు. కనుక సమాజంలో 90% ఇటువంటి సరుకే ఉంది. ఈ పనికిమాలిన సరుకు, ఈ మంద, ఈ మందలో కలవడం గొప్ప కాదు. ఆ మందకు దూరంగా తన కాళ్ళపై తాను నిలబడి తన బుద్ధితో, తన పురుషార్థంతో, తన ప్రత్యేకతను, విలక్షణతను నిలబెట్టుకుంటూ సాగడమే గొప్ప. అటువంటి వ్యక్తులు ఎప్పుడైనా అరుదుగా ఉంటారు. అటువంటి వారి ఆశ్రయము కోరుకునే వారు కూడా చాలా అరుదుగా ఉంటారు. కనుక గొర్రెల మంద లాంటి సమాజాన్ని తోలుకోవడము, తోలు ఒలవడము చాలా తేలిక. తోడేలు వచ్చి మంద మీద పడితే గొర్రెలన్నీ పారిపోతాయి, 100 గొర్రెలు కూడా పారిపోతాయి తప్ప కలిసిమెలిసి ఒక్కటిగా ఎదుర్కోలేవు. అదే గొర్రెదాటు. ఈ పిచ్చి పిచ్చి పనులు చేసేవారిని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి, దీని వెనుక వైజ్ఞానిక ఉద్దేశం ఏమైనా ఉందా అని అడిగితే తెల్లమొహం వేస్తారు, బిత్తరచూపులు చూస్తారు. వారికి తెలియదు, తెలుసుకుందామని కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి మందలో కలవాలని మేధావి విద్వాంసుడు కోరుకోరు. వారికి దూరంగా ఉండి తన వ్యక్తిత్వంతో, అస్తిత్వంతో వీలైతే ఆ గొర్రెల మందకు మార్గదర్శనం చేయాలని ఆలోచిస్తాడు. ఓం శాంతి శాంతి శాంతి.